वेलकम टू दक्षिण भारत यूट्यूब चैनल अंदर की जय भीम प्रोफेसर कंचे आयलय गारु नीन हिंदू नेतलैता अने पुस्तकाने मनं चदुवुकुंटू उन्नाम इप्पटिके आरु एपिसोड्लु पूर्तय्यायि इदि एडो एपिसोड इंदुलो मोदटि अध्यायंलो कुल वृत्तुललो मगपिल्ललकु शिक्षण अने अंशान्नि मनं चदुवुकुंटुन्नाम मेम मा कुल भाषलु नेर्चुकोवडं अत्यवसरमैन जीवन प्रक्रिय नाकु गोर्रेल पेंपकंलो मेलुकुवलकु संबंधिंचिन भाषलु नेर्पारु గొర్రెలు ఎన్ని రకాలున్నాయో అన్ని రకాల వాటి పేర్లు నేర్పించారు. బొల్లి గొర్రె, పొల్ల గొర్రె, నల్ల గొర్రె వంటి గొర్రెల పేర్లన్నీ నా నోటికి వచ్చాయి. గొర్రెలకు వచ్చే రోగాల గురించి, గొర్రెలకు కాన్పు చేయడం గురించి, గొర్రె పిల్లలను సాకడం గురించి, గొర్రెల గడ్డిగాసం గురించి నేర్చుకున్నాను. ఏ కాలంలో గొర్రెల్ని ఏ ప్రాంతంలో మేపాలి, తొలకరిలో బీడు పొలాలు, పంటలు పెరిగాక డొంకలు, ఎండాకాలాల్లో వాగులు వర్రెలు గట్ల గొర్రెల్ని మేపడానికి అనువైనవని చిన్న వయసులోనే నాకు తెలిసింది. మేకల పెంపకం గురించి కూడా తెలుసుకున్నాను. అవి చెట్ల ఆకుల్ని తింటాయి, గడ్డి తినవు. రేగుతుప్పలాకు, కానుగాకు, తుమ్మాకు వాటికి ప్రియమైనవి. నాకు అవన్నీ చిన్న వయసులోనే తెలిసిపోయాయి. గొర్రెలకు, మేకలకు రోగాలు వచ్చినప్పుడు చెట్ల మందులు ఏవి వాడాలో నేర్చుకున్నాను. నరాల రోగం వస్తే ఎర్రగా కాల్చిన కొనుపులతో, ఇనుప కడ్డీతో గొర్రెలకు ఎక్కడ వాత పెట్టాలో కూడా నేర్చుకున్నాను. అన్నిటికంటే కష్టమైన పని, ఎంతో నైపుణ్యంతో కూడుకుని ఉంటే తప్ప చేయలేని పని, గొర్రె ఒంటి మీద నుంచి ఉన్ని కత్తిరించడం. ఉన్ని కత్తిరించడానికి వాడే కత్తెరను ఎంతో మెలకువగా ఉపయోగించాలి. గొర్రె చర్మానికి తగలకుండా మొదటి నుంచి ఉన్నిని కత్తిరించవలసి ఉంటుంది. ఈ పనులన్నీ గొర్రెలు పెంచేవానికి వచ్చి ఉండాలి. మా పెద్దలు ఈ పనులన్నీ మాకు శ్రద్ధతో నేర్పేవాళ్ళు. మేము నేర్చుకునేవాళ్ళం. పాలు పినడం, తల్లి గొర్రెను పిల్ల గొర్రెకు కూర్పడం, తన్నే తల్లి గొర్రెను మెడబట్టి పిల్లను చీక పెట్టడం చిన్నతనంలోనే నేర్చుకునే పనులు. మందలేసి గొర్రెలు, మేకలు మేతకు పోయే ముందు పిల్లల్ని దొరకపట్టి పొదిలేయడం, పొదిలోకి కుక్కలు జొరబడకుండా మట్టి కట్టడం, ఎండ కొట్టకుండా పొదికి తాటాకుల కొప్పెర కట్టడం మాలో నేర్పరితనానికి చిహ్నాలు. మాలో అతి తెలివైన పిల్లగాండ్లు 10 ఏండ్లు రాకముందే పొది అల్లగలగడం మా తెలివికి పరాకాష్ట. మా పనుల్లో వెనకబడ్డ వాళ్ళని కులం చెడబుట్టారా అని మా తల్లిదండ్రులు తిట్టడం నాకు గుర్తు. పోతే ఏ ఒక్కరోజు కూడా మా మతం చెడబుట్టారని మా వాళ్ళు అనలేదు. అంటే మేము బాల్యంలో నేర్చుకున్న ఉత్పత్తి పనులు, ఆ పనుల చుట్టూ నిర్మితమైన చైతన్యం కుల చైతన్యం కానీ మత చైతన్యం కాదు. మా ఊరిలోని మాదిగ పిల్లలకు చెప్పు కుట్టి డప్పు కొట్టరాకుంటే తమ తమ కులాల్లో చెడబుట్టారని వాళ్ళ తల్లిదండ్రులు తిట్టగా మేము విన్నాం. క్షవరం చేయరాకుంటే, బట్టలు ఉతకరాకుంటే తమ తమ కులాల్లో చెడబుట్టారని చాకలి మంగళ్ళు తిట్టగా మేము విన్నాం. మా ఊర్లో ఉత్పత్తి పనులు చేసి ఏ ఒక్క కులస్థుడు కూడా మతం చెడబొట్టడం గురించి మాట్లాడలేదు. మేము మా పనులు జాగ్రత్తగా నేర్చుకోకుంటే కులం చెడుతుంది, ఆ తర్వాత ఊరు చెడుతుంది. కానీ మతానికి గ్రామ చర్చల్లో తావెక్కడా నాకు కనిపించలేదు, వినిపించలేదు. బాపని కోమటి పిల్లలు ఏం నేర్చుకోమంటారో, వారిని ఏ భాషలో తిడతారో, ఏ భాషలో ప్రేమిస్తారో మాకు తెలియదు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తయింది. ఈ అంశాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేసి మరింతమందికి చేరువ చేస్తారని ఆశిస్తూ అందరికీ జై భీం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.